ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. సార్, గోల్డ్లో రెండు రకాలు అంటారు, అంటే డిఫరెంట్ రెండు టైప్స్ అంటారు, డిజిటల్ గోల్డ్, నార్మల్ గోల్డ్. ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? అండ్ నార్మల్ గోల్డ్ అంటే చాలామంది అందరికీ తెలిసిందే, ఆర్నమెంట్స్ లేకపోతే గోల్డ్ కాయిన్స్ ఇలాగా. అదే డిజిటల్ గోల్డ్లో ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? డిజిటల్ గోల్డ్ బెస్టా లేకపోతే నార్మల్ గోల్డ్లో ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా? మనం ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ మధ్యన అసలు ఏంటి డిఫరెన్స్, ఏంటి అసలు ఎందుకు? మన ఇండియన్ హిస్టరీలో చూస్తే, ఇండియన్ ట్రెడిషనల్ చూస్తే, ఆడవాళ్ళకి బంగారం, ఫిజికల్ గోల్డ్ అంటేనే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఎప్పుడెళ్ళినా ఈ నెక్లెస్ కొనండి, అది కొనండి, ఇది కొనండి అని చెప్తుంటారు. సో మన వాళ్ళు ఇండియన్స్ అందరూ కొనేస్తుంటారు ఫిజికల్ గోల్డ్. కానీ జనరల్గా అంటే ఇప్పుడు ఒక ఆర్నమెంట్, గోల్డ్ ఆర్నమెంట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉండాలి జనరల్గా, అప్పుడే కదా వేసుకునేది. సో మనకి కావాల్సింది లిమిటెడే కదా సార్. సో ఇప్పుడు గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్, మనకు కావాల్సింది ఒక 2 తులాలు గోల్డ్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కొనుక్కున్నాం, మన దగ్గర ఉన్నాయి, చాలా ఫంక్షన్స్కి వెళ్ళడానికి సరిపోతాయి. ఓకే సార్. ఇప్పుడు అలాంటి గోల్డ్ని మీరు ఎక్కడ పెట్టుకుంటారు? ఉంటే ఇంట్లో బీరోలో ఉంటుంది సార్. ఇంట్లో పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు లేకపోతే లాకర్లో పెట్టుకుంటారు, కరెక్ట్? సో మనకు కావాల్సినంత గోల్డ్ మనం కొనుక్కుంటే పర్వాలేదు. మనకి కావాలి, మనకు ఎంత అయితే కావాలో దానికంటే ఎక్కువ ఉంది అనుకోండి గోల్డ్, మీరు ఎక్కడో లాకర్లోనో దీంట్లోనో ఎక్కడో పెట్టుకుంటారు. ఇప్పుడు బ్యాంకులో చూసుకుంటే బ్యాంక్ సేఫ్ లాకర్లో తీసుకుని పెట్టుకుంటారు. ఓకే సార్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆ బ్యాంక్ రాబరీ అయింది, ఏదో ప్రాబ్లం అయింది, సో మీదే ఒక 10 లక్షలు 20 లక్షలు గోల్డ్, ఫిజికల్ గోల్డ్ మీరు లాకర్లో ఉంది పోయినా, ఏం చేస్తుంది బ్యాంకు? ఇప్పుడు ప్రతి బ్యాంకు ఒక ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది సార్, ఒక్కొక్క కస్టమర్కి ఇంత ఇన్సూరెన్స్ అని. ఆ ఇన్సూరెన్స్ అనేది 5 లాక్స్ ఉంది సార్. ఇప్పుడు అది ఏదైనా పోతే ఆ కస్టమర్కి 5 లాక్స్ వరకు వెళ్తుంది. ఇప్పుడు 10 లక్షలు గోల్డ్ ఉంది, వాళ్ళకి ఏమి వెళ్తుంది? 5 లక్షల వరకు వెళ్తుంది. అవును, వాళ్ళ లాకర్ స్పేస్ లో ఎన్ని కోట్ల ఇన్సూరెన్స్ అనేది 5 లాక్స్ మాత్రం వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే అండి, ఎవరికైతే ఎంత గోల్డ్ కావాలో అది కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో ఈ ఫిజికల్ గోల్డ్ వదిలేసి డిజిటల్ గోల్డ్ అనేది కొనుక్కోండి. ఓకే. డిజిటల్ గోల్డ్లో ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి సంజయ్. ఇప్పుడు మనం డిజిటల్ గోల్డ్ అనేది ETFలో కొనుక్కోవచ్చు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో కొనుక్కోవచ్చు, తర్వాత ఫండ్ మ్యూచువల్ ఫండ్స్లో కొనుక్కోవచ్చు, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ సోవరెన్ గోల్డ్ బాండ్ అని చెప్పి అది కూడా లాంచ్ చేస్తుంది గవర్నమెంట్. ఎప్పటి నుంచో ఉన్నాయి, 2015 నుంచి ఉంది అనుకుంటున్నానండి. సో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. ఓకే. సో ఇదేంటంటే సార్, ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఆ గోల్డ్ అనే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుని మనం తీసుకోవచ్చు డబ్బులు. కొన్ని ఉంటాయి, కొన్ని కంపెనీస్ అక్కడైతే మనం ఫిజికల్గా గోల్డ్ కూడా తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్. ఓకే ఓకే సార్. సో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే డిజిటల్ గోల్డ్కి, దీనికి ఇది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరికైతే మనకి ఫ్యూచర్కి ఆలోచిస్తూ మనకి ఇది కావాలి, ఇంత గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ ఈజ్ హెడ్జింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ అండి. అంటే ఇన్ఫ్లేషన్కి ఈ హెడ్జింగ్ చేస్తుంటుంది ఈ గోల్డ్ అనేది. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మన ఇండియన్ ట్రెడిషన్స్ కూడా ఏంటంటే ఈ గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి మొప్పు చూపుతుంటాం. అవును సార్. ఇప్పుడు మార్కెట్ ఫర్ ఈక్విటీ తీసుకున్నాం సార్, ఈక్విటీను గోల్డ్ తీసుకున్నాం. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో, మార్కెట్ పడుతుందో, ఆ టైంలో మన గోల్డ్ అనేది చాలా ప్రిషియస్ మెటల్ అవుతుంది. అవును సార్. మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. మోస్ట్లీ డిజిటల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్లో చేసుకుంటే ఈజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి, అన్నీ చేసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు అమ్ముకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ లాగా. అదే ఫిజికల్ గోల్డ్ ఉంది సార్. ఇప్పుడు మీకు సన్నగా గోల్డ్ కూడా వెళ్ళి తాకట పెడితే ఇస్తారు, గట్టి దాని మీద రిటర్న్స్ వస్తాయా? రావు సార్. రావు. మనకి పెట్టిన రేట్ బట్టి మనకు ఇస్తారు. బట్ దీంట్లో అలా కాదు కదా, ఇన్వెస్ట్మెంట్ అక్కడేమో ఫిజికల్ గోల్డ్ మన ట్రెడిషనల్ వేర్కి ఇది పడి
మనం ఏదో ఫంక్షన్ గింక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి పెట్టుకుంటాం. సో మనకి నేను చెప్పేది ఏంటంటే మనకి ఎంత కావాలో అంత ఫిజికల్ గోల్డ్ పెట్టుకొని మిగతా దాన్ని డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు అలాగని అంటే సార్, ఇప్పుడు గోల్డ్ అనేది వాళ్ళకొక పరువు అంటే ఐ మీన్ గౌరవం లేకపోతే ప్రీషియస్ మెటల్ ఎలాగంటే, ఇప్పుడు అది వేసుకుంటే దాంతోపాటు మన గౌరవం పెరుగుద్దు అనే ఆలోచన కొంతమంది ఉంటారు. ఆడవాళ్ళు అలంకరణ ఎంత అలంకరించుకుంటే వాళ్ళకి అంత ఈ విధంగా చెప్పాలంటే ఇంకా ఇంట్లో అవునండి వాళ్ళ ఏదైనా సంథింగ్ మీరు అన్నట్టు ఫంక్షన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో వెళ్ళినట్లు వాళ్ళ మీద ఎక్కువ గౌరవం అంటే ఐ మీన్ ఐకాన్ ఏ విధంగా అంటారంటే రాయల్టీ గోల్డ్ అనేది దానికోసం కొంటూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా మీరు అన్నట్టు గోల్డ్ అనేది మీరు ఫిజికల్ గోల్డ్ అనేది మాకు కంటికి కనిపిస్తుంది, మా దగ్గర ఉంటుంది, మాకు అదొక సేఫ్. మరి డిజిటల్ గోల్డ్ అనేది మాకు సేఫ్ అని ఎలా కనగలరు మీరు అని చెప్పేసి ఒక కొన్ని డౌట్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అంటే రాయల్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా సూపర్ 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 రిచ్ అయి ఉండాలి. ఓకేలేండి, మన మనలాంటి మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది, బట్ అది సెక్యూర్ చేసుకోవాలి. ఎవరైతే రాయల్ అని మాట్లాడుతున్నారో వాళ్ళకి ఉంటుంది చాలా కోట్లు కోట్లు ఆస్తులు ఉంటాయి సార్ వాళ్ళకి. సో వాళ్ళ విషయాలు ఏంటంటే వాళ్ళు కొనుక్కోవచ్చు, గోల్డ్ కొనుక్కుంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద అలాంటి రాయల్ ఫ్యామిలీస్ కూడా దే విల్ ఇన్వెస్ట్ ఇన్ డిజిటల్ గోల్డ్. ఈ ఫిజికల్ గోల్డే కొండరు వాళ్ళు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళతో డబ్బులు ఉంది, వాళ్ళకి అది చూపించుకోవాలి, సొసైటీకి చూపించుకోవాలని చెప్పి కొంటారు ఫిజికల్ గోల్డ్. దట్స్ ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిజిటల్ గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అవును సార్, అంటే ఏ విధంగా అంటే సార్ దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ఐ మీన్ ఫిజికల్ గోల్డ్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, డిజిటల్ గోల్డ్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? అదే సార్, ఇప్పుడు మీరు ఫిజికల్ గోల్డ్ కొంటారు ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం కొంటారు, ఫ్యూచర్లో మళ్ళీ ఏ రేట్లో ఉందో ఆ రేట్కు అమ్ముకోవాలి. ఈ ప్లస్ ఫిజికల్ గోల్డ్ ఇందాక చెప్పినట్టు బ్యాంక్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ సేఫ్ కాదు. అవును సార్. సో ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అయితే మీరు మార్కెట్లో ఉంటుంది రొటేషన్స్, మీకు ఇష్యూస్ లేదు, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉందో అలాగే. సో మీకు రిస్క్ అనేది ఇక్కడ ఉండదండి. సో ఎప్పుడైనా మనకి ప్లస్ ఎప్పుడైనా అమ్ముకోవాలన్నా ఏదైనా చాలా ఈజీ. ఓకే సార్, ఆన్లైన్ అన్ని చేసుకోవచ్చు. ఈ సోవరెన్ గోల్డ్ బాండ్ కూడా ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ప్లాట్ఫామ్లో చాలా ప్లాట్ఫామ్స్లో అవి అమ్ముతున్నారు సార్. ఓకే సార్, అండ్ రిటర్న్స్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బాండ్స్ ఈ డిజిటల్ గోల్డ్ అనేది పర్సంటేజ్ ప్రకారం పెరుగుతూ పోతుంటుంది మార్కెట్ వాల్యూని బట్టి. ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా చూసుకుంటే అవి మార్కెట్ వాల్యూని బట్టి రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు విధాలుగా చూసుకుంటే రెండాటిలో ఏది హైలో ఉంది, ఐ మీన్ ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ వాల్యూ ఎక్కువ పెరుగుతుందా లేకపోతే ఈ గోల్డ్ రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నాయా అని చెప్పేసి? సార్ ఇప్పుడు ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఈ రెండింటికంటే కంపేర్ చేసుకుంటే ఈక్విటీలు బాగా వస్తాయి. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలి. ఆ డైవర్సిఫికేషన్లో కొంత ఫిజికల్కి వెళ్ళాలి, కొంత డిజిటల్కి వెళ్ళాలి, ప్లస్ ఈక్విటీకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే మనకు హైయర్ రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడైతే మార్కెట్ వాలటైలిటీ మార్కెట్ పడుతున్నప్పుడు ఈ గోల్డ్ అనేది మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మనకి ఒక సపోర్ట్ అనేది ఇస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.